హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెజీ తవా. నేను ఈరోజు గోధుమ రవ్వ యూజ్ చేసి తమిళనాడు స్టైల్లో పొంగల్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో 1/2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత 1/2 కప్ పెసరపప్పు, అలానే 1 కప్ గోధుమ రవ్వ వేసుకోవాలి. దీనికి రెగ్యులర్ గోధుమ రవ్వనే వాడుతున్నానండి. కొంచెం పెద్ద పలుకులున్నా పర్వాలేదు. అంతేకాని మనం బన్సీ రవ్వ అంటాం కదా, సన్నగా ఉంటుంది, అలాంటి గోధుమ రవ్వ అవసరం లేదు. ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అవ్వక్కర్లేదండి, జస్ట్ పచ్చివాసన పోయి మంచి అరోమా బయటకు వస్తే సరిపోతుంది. ఇలా వేయించుకున్నాక మనం తీసుకున్న రవ్వ అండ్ పెసరపప్పు క్వాంటిటీకి 3.5 రెట్లు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పు తీసుకున్నాను కాబట్టి 5 కప్పుల వాటర్ మీద ఇంకొక 1/2 కప్పు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నీళ్లు యాడ్ చేసుకున్నాక తగినంత ఉప్పు, అలానే కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని వీటన్నిటినీ బాగా కలుపుకుని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ ప్రెషర్ న్యాచురల్గా రిలీజ్ అయ్యేలోపు పోపు రెడీ చేసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత 2 టీ స్పూన్స్ మిరియాలు, అలానే 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ, 1 టీ స్పూన్ సన్నగా తరిగి ఉంచుకున్న అల్లం ముక్కలు, మనకు కావాల్సినన్ని జీడిపప్పు, మన టేస్ట్కి తగినట్టుగా జీడిపప్పును యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా జీడిపప్పు ఎర్రగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకుని వాటిని కూడా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ న్యాచురల్గా రిలీజ్ అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుని ఒకసారి కుక్ అయిన పొంగల్ని బాగా కలుపుకుని మనం ఇందాక చేసి ఉంచుకున్న పోపు ఇందులో యాడ్ చేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి. గోధుమ రవ్వతో చేసే పొంగల్కి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. కాకపోతే మన రవ్వ తీరును బట్టి కొన్నిసార్లు మనం పోసిన వాటర్ ఎక్కువ అవ్వచ్చు, లేదంటే తక్కువ అవ్వచ్చు. ఒకవేళ వాటర్ తక్కువైంది అనిపిస్తే ఈ స్టేజ్లో మీకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ సెట్ చేసుకున్నాక 2-3 మినిట్స్ స్టవ్ మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువైంది అనిపిస్తే కనుక 1-5 మినిట్స్ పక్కన వదిలేస్తే అదే గట్టిపడిపోతుంది. ఇలా పోపు మిక్స్ చేసుకున్నాక 1.5 టీ స్పూన్ నెయ్యి ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో వేసే నెయ్యి అస్సలు స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే దీనివల్లే చాలా టేస్ట్ వస్తుంది పొంగల్కి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ పొంగల్ రెడీ అయిపోయింది. మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కింద కమెంట్స్ బాక్స్లో తెలియజేయండి. అలానే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.